కరోనా కాటేస్తున్న వేళ నగరంలోని ప్రజలు వ్యాపారస్తులు ఇళ్ళకే పరిమితమయ్యారు. కొంతమంది యాచకులు అనాథలు కూటి కోసం కోటి కళ్ళతో దాతల వైపు చూస్తున్నారు. అయితే అలాంటి వారి ఆకలి కేకలు తీర్చడం కోసం జనతా కర్ఫ్యూ విధించినప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరాయంగా ఇప్పటి వరకు తమ సేవలు అలుపెరగక కుటుంబమంతా కష్టపడి మరీ అనాథుల ఆకలి కేకలు తీరుస్తున్నారు. తమ వంతు సహాయంగా దాతలు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదరణ సేవా సమాజ్ ట్రస్టు మరియు సహృదయ సేవా సమితి రెడ్ డ్రాప్ ఫౌండేషన్ వారు దాతల సహాయం కోసం ఎదురు చూడకుండా తమ సొంత డబ్బుతో కొన్ని వందల మంది ఆకలి తీరుస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. లాక్డౌన్ కారణంగా పట్టణంలోని నాలుగవ రోడ్డులో ఉన్న 40 మంది పేద కుటుంబాలకు నిత్యవసరాలు అందించి వారి ముఖంలో చిరునవ్వు వెలిగించారు. అంతేకాకుండా దాదాపు చిన్మయ నగర్లో ఉన్న ఇందిరమ్మ కాలనీలోని 350 కుటుంబాలకు కాయగూరలు పంపిణీ చేశారు. ఆదరణ సేవా సమితి ఫౌండర్ లాల్ బాషా 90 న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ ఇలాంటి సేవలకు 90 న్యూస్ సహకారం లభించడంతో మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి పేదలకు అనాథలకు ఆకలితో అలమటిస్తున్న వారికి మరింత సహాయం అందజేస్తామని తెలిపారు. అదేవిధంగా ఆదరణ సేవ సమాజ ట్రస్ట్ సెక్రటరీ మాట్లాడుతూ ఆదరణ సేవా సమాజ ట్రస్టుతో పాటు మరికొన్ని ట్రస్టులు ముందుకొచ్చి పేదల ఆకలి తీరుస్తున్నారని ఎంతో మంది అనాథ పిల్లలకు కూడా ట్రస్ట్ తరపు నుంచి విద్యను అందిస్తున్నామని తెలిపారు. భారతదేశ ప్రభుత్వం కోవిడ్-19 అనేటువంటి యొక్క మహమ్మారిని దూరం చేయాలనేటువంటి ఉద్దేశంతో లాక్డౌన్ని ప్రకటించింది. మనం జనతా కర్ఫ్యూ మొదటి రోజు నుంచి కూడా ఆదరణ సేవా సమాజ్ ట్రస్ట్ అలాగే ఎన్నో మిత్ర బృందాలు అన్నీ కలిసి ఈ యొక్క సామాజిక సేవా కార్యక్రమాలు మొదలుపెట్టాం. అలాగే దీంట్లో భాగంగా చంద్రశేఖర్ అన్న ఓ నెగిటివ్ రక్తదాత మాకు ఎంతో సహాయం చేస్తున్నారు. అలాగే సహృదయ సేవా సమితి, ఫ్రెండ్స్ సొసైటీ, సన్నిహిత, ఇలా జిఎస్సిపి ఇలాంటి రెడ్ క్రాస్ అన్ని సంస్థలు కలిసి ఈ యొక్క మొదటి రోజు నుంచే ముఖ్యంగా అనంతపురం అనేటువంటి ఈ యొక్క కరూ జిల్లాలో మనం ఎంతో ఆకలితో ఉండేటువంటి వాళ్ళని చూస్తూ ఉంటాం. ఇలాంటి వారి ఆకలిని దృష్టిలో పెట్టుకొని వీరి ఆకలిని దూరం చేయాలనేటువంటి ఉద్దేశంతో అన్నార్థులకి మేము ఈ యొక్క ఆహారాన్ని అందించాలనేటువంటి సదుద్దేశంతో ముందుకు రావడం జరిగింది. ఈరోజు 27 రోజుల నుంచి కంటిన్యూగా 3 పూట్ల మనం ఆహారాన్ని ఇస్తున్నాం. ఇది దాదాపుగా జిల్లాలో ఏ ఒక్క సంస్థ కూడా చేయనటువంటి ఒక పనిగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఎన్నో సంస్థలు చేస్తున్నప్పటికీ ఒక పూట మాత్రమే వాళ్ళు అందిస్తున్నారు. కానీ మనం 3 పూట కూడా ఆహారాన్ని ఈ యొక్క దాదాపుగా 5 ఆసుపత్రులకి అందిస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్కేమి, పేషెంట్ అటెండర్స్కేమి, బయట ఉన్నటువంటి యాచకులకైతేనేమి, ప్రతి ఒక్కరికి కూడా మన ద్వారా ఈ యొక్క ఆహారాన్ని అందించేటువంటి కార్యక్రమాన్ని మనం చేస్తూ ఉన్నాం. ఫౌండర్ అయినటువంటి లాల్ బాషా నా యొక్క కుమారుడు, నిత్యము ఇతరులకు సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ఉన్నాము. ఒక టీచర్గా ఒక విద్యా దానం చేస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేశాము. దాన్ని అందిపించుకొని నా కుమారుడు కూడా లాల్ బాషా ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. దాతలు ఎవరు ఉండని ఉండకపోయి మా సొంత డబ్బుతో కొంత తర్వాత దాతల యొక్క సహకారంతో ముందుకు జరుగుతున్నాము. ఈ కార్యక్రమానికి అనేక అనంతపురంలో ఉండబడినటువంటి స్వచ్ఛంద సంస్థలు ఆదరణ కదా, సన్నిహిత, తర్వాత రెడ్ డ్రాప్స్, సహోదరయ్య, చంద్రశేఖరన్న, వీళ్ళందరూ యొక్క సహకారంతో ఏ పని చేయాలన్నా కూడా ఒకరు ఏమి చేయలేరు. కొంతమంది కలిస్తేనే ఏదైనా చేయడానికి వీలుంటుంది. కాబట్టి అందరి యొక్క సహకారంతో ఈ యొక్క సేవా కార్యక్రమం